హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు సంతోషపడే ఒక గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాము. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే ఆ న్యూస్ ఏంటో మీకు తెలుసుకోవచ్చు. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారుల జాబితా 2022 విడుదల చేశారు. మిత్రులారా, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులు 2022 మీరు ఈరోజు ఇక్కడ అనేక రకాల సమాచారాన్ని పొందుతారు. పీఎం కిసాన్ యోజన యొక్క ప్రయోజనాలు ఏమిటి రైతులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాన్ని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారుడు 2022 ప్రభుత్వ పీఎం కిసాన్ యోజన కింద రైతుల ఖాతాలు 11 వాయిదాలు ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద 12వ విడతను ఈ నెలాఖరులో ఇవ్వబోతోంది. మీరు మీ లబ్ధిదారుని స్థితిని ఆన్లైన్లో కూడా తనిఖీ చేయగలుగుతారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా ఏ రైతులు లబ్ధి పొందారో అలాంటి రైతు జాబితాలు పంచాయతీలలో ఉంచబడతాయి. పీఎం కిసాన్ సమ్మాది విధి యోజన లబ్ధిదారుల జాబితా 2022 చివరి వరకు చదవాల్సి ఉంటుంది. తద్వారా మీరు పీఎం కిసాన్ సమ్మాది నిధి యోజన లబ్ధిదారుల జాబితా 2022 గురించి మరింత పూర్తి అవగాహనతో తెలుసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం 12వ రైతు ఖాతాలో ఈ నెలాఖరులో అంటే సెప్టెంబర్ నెలలో ఎప్పుడైనా రైతు ఖాతాలో వేయవచ్చు. ప్రధానమంత్రి కిసాన్ యోజనను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని ఇక్కడ స్పష్టం చేద్దాం. పీఎం కిసాన్ సమ్మాది నిధి యోజన లబ్ధిదారులు 2022 నివేదికలో స్పష్టంగా ఉన్నందున అమలు చేయబడుతున్న అనేక ప్రజల సంక్షేమ పథకాలలో ఒకటి. కేంద్ర ప్రభుత్వం 2022 ఆర్థిక సంవత్సరంలో పీఎం కిసాన్ యోజన కోసం 1.80 కోట్లకు పైగా ఖర్చు చేసింది. రైతు కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజనను ప్రారంభించింది. పీఎం కిసాన్ సమ్మాది నిధి యోజన లబ్ధిదారుడు 2022 కింద రైతులకు ఒక సంవత్సరంలో 2000 అందించబడుతోంది. అంటే పీఎం కిసాన్ సమ్మాది నిధి యోజన లబ్ధిదారులు 2022 నాలుగో నెలల తర్వాత పీఎం కిసాన్ యోజన కింద వారు తమ పొలానికి సంబంధించిన అవసరమైన పనులను చేయగలరు. పేరు మీద సాగుభూమి ఉన్న వ్యక్తులు అటువంటి వారందరూ పీఎం కిసాన్ యోజన ప్రయోజనం పొందడానికి అర్హులు. పీఎం కిసాన్ లబ్ధిదారుల స్థితి 2022 కోసం ఎలా తనిఖీ చేయాలి అన్నింటిలో మొదటిది. పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులు వారి 12వ విడతను తనిఖీ చేయడానికి పీఎం కిసాన్ యోజన యొక్క అధికారిక వెబ్సైట్కు వెళ్ళాలి. అధికారిక వెబ్సైట్ కథనంలో పేర్కొనబడింది. ఇప్పుడు మీరు కిసాన్ కార్నర్కు వెళ్ళాలి. హోమ్ పేజ్ మీరు ఇక్కడ కిసాన్ కార్నర్లో బెనిఫిషియరీ స్టేటస్ అనే ఎంపికను చూస్తారు. మీరు ఈ ఎంపికపై క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు మీ ఆధార్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ లేదా మీ పీఎం కిసాన్ ఖాతా నెంబర్ వంటి మీకు అవసరమైన మొత్తం సమాచారాన్ని అందించాలి. మీరు మీ వివరాలను పూరించి డేటా పొందండి. పైన క్లిక్ చేసిన వెంటనే మీరు లబ్ధిదారుని స్థితిని చూడగలరు. మీ పేరు పీఎం కిసాన్ యోజన లబ్ధిదారుల జాబితాలో లేకుంటే మీ అన్ని పత్రాలు ఖచ్చితంగా సరైనవి అయితే అప్పుడు మీరు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ను సందర్శించడం ద్వారా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.